మిత్రులారా ఈరోజు మనం శ్రీరామనవమి పండుగ గురించి తెలుసుకుందాం మన దేశంలోనే కాక కొన్ని ఇతర దేశాలలో సైతం హిందూ భక్త కోటికి ఆరాధ్య దైవమైన శ్రీరామ జన్మదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటారు శ్రీరాముడు విష్ణుమూర్తి ఏడవ అవతారం ఆంధ్రప్రదేశ్లో రామాలయం లేని గ్రామం లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో ఖమ్మం జిల్లాలో భద్రాచల రామాలయం ఎంతో ప్రసిద్ధికి ఎక్కింది ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి చైత్రశుద్ధ నవమి నాడు జరిగే ఆ వేడుకలను వేలాది భక్తులు దర్శిస్తారు గోదావరి తీరంలోని ఈ రామాలయ ప్రాంతం ఎంతో చూడచక్కనిది నదిలో స్నానం చేసి భక్తులు శ్రీరాముని కొలుస్తారు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో శ్రీ సీతారామ కళ్యాణం వేదమంత్రాల మధ్య వైభవంగా జరుగుతుంది గ్రామ గ్రామాలలోనూ ఈ పండుగ జరుపుకుంటారు ప్రజలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమంతుల విగ్రహాలు ప్రతిష్ఠించి నిష్టగా పూజ చేస్తారు కొందరు ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మరునాడు దేవుని కొలుస్తారు పానకం వడపప్పు ప్రసాదంగా అర్పిస్తారు కొత్త బెల్లం మిరియాలు యాలకులతో పానకాన్ని తయారు చేసి పూజ ముగిసిన వెంటనే అందరికీ పంచుతారు పల్లెలలో పట్నాలలో శ్రీరామనవమి సందర్భంగా చందాలు వసూలు చేసి పెద్ద పెద్ద పందిర్లు వేసి మండపాలు కట్టి వాటిలో విగ్రహాలు ప్రతిష్ఠించి రోజు పూజలు చేస్తారు రామాయణం పారాయణ చేస్తారు ఈ ఉత్సవాలు కూడా కొన్ని ప్రదేశాలలో తొమ్మిది రోజులు జరుపుకుంటారు సాయంకాల పూట హరికథలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు కొన్ని చోట్ల రామాయణాన్ని నృత్య నాటికలుగా ప్రదర్శిస్తారు రామభక్తులు రామనామాన్ని రామకోటిగా కోటి పర్యాయాలు వ్రాస్తారు ఈ సందర్భంగా విశాఖపట్నం సమీపంలో ఒక కృత్రిమమైన లంకను తయారు చేసి హనుమంతుని వేషం ధరించిన వ్యక్తి తన తోకకు నిప్పంటించుకొని లంకా దహనం చేయటం ఒక వేడుక ఈ విధంగా ఆనాడు శ్రీరాముని సత్యానికి ధర్మానికి ప్రతీకగా గుర్తు చేసుకుంటారు వేడుకలు జరుపుకుంటారు